చిత్తూరు జిల్లా పీవీఎన్కే డిగ్రీ కాలేజీలో ప్రభుత్వ విప్ తోడా చైర్మన్ చంద్రగిరి, శాసనసభ్యులు చివరెడ్డి భాస్కర్ రెడ్డి, చిత్తూరు శాసనసభ్యులు అరణి శ్రీనివాసులు 16 లక్షల కోడి గుడ్లు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో నిరాశ్రాయులైన వారికి ఇవి అందజేశారు. ప్రభుత్వంకు ప్రజలందరూ సహకరించాలని కోరారు నేతలు. పౌల్ట్రీ ప్రారంభించాలన్నప్పుడు వారి ఆశీస్సులు, వారి సహకారంతో ఆ రోజు ప్రారంభించడం జరిగింది. మంచి మనసున్న వ్యక్తి చేత ఈరోజు మా నియోజకవర్గంలోని, చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి కూడా తల్లిపాలు తర్వాత అత్యంత పౌష్టిక ఆహారమైనటువంటి కోడిగుడ్లను నియోజకవర్గం మొత్తం ఇంటింటికి 10 కోడిగుడ్లను ఇచ్చే కార్యక్రమానికి ఈరోజు పెద్దయన సుందరనాయుడు అన్న చేతులు కూడా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా 16 లక్షల కోడిగుడ్లు ప్రతి ఇంటికి కూడా ఇస్తాం. ఏ న్యూట్రిషన్ అడిగినా, ఏ డాక్టర్ని అడిగినా, ఏ చదువుకున్న వ్యక్తిని అడిగినా చెప్పే మాట ఒకటి, మనిషి వ్యాధి నిరోధక శక్తి పెరగాలన్నా, శారీరక దారుఢ్యం పెరగాలన్నా, ఎటువంటి వైరస్నైనా తట్టుకునే శక్తి కావాలన్నా ఒక కోడిగుడ్డుతోనే సాధ్యమని ఎవరైనా చెప్పేటట్టు మాట. భాస్కర్ రెడ్డి గారిని తెలుసు, ఆయన చదువుకునే వయసు నుండి చిన్న పిల్లోడప్పటి నుండి వాళ్ళ నాన్నగారు ఫారం స్టార్ట్ చేశారు. ఈయన పెరుగుతూ వచ్చి నేను ఇంకా ఎస్ఎస్ఎల్సి ఆ ప్రాంతంలో అప్పుడు తను కూడా యాక్టివ్గా పౌల్ట్రీ ఫార్మింగ్లో ఉండేవారు, చాలా అప్యాయతగా ఉండేవారు. నాకు కూడా మా అబ్బాయిలాగా అనుకుని అంత చనువుగా వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు ఆ పాలన్నీ చూసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారితో మాట్లాడి ఆయనతో మాట్లాడి వచ్చేవాడిని. అటువంటి వ్యక్తి వారు ఎమ్మెల్యేగా అవటము అది చాలా ఆనందకరమైంది. ఏదైనా కానీ అప్పుడు కూడా చిన్నప్పుడు కూడా ఆయన ఒకటి అనుకుంటే దాన్ని కార్యరూపం జరిచే వరకు నిరంతరం కృషి చేసేవారు, బాగా కార్యదీక్ష ఉన్న వ్యక్తి, ముందుకు సాగాలనే ఆలోచన ఉన్న వ్యక్తి. అటువంటి వారు ఈ పొద్దున ఈ రోజున ఈ ప్రోగ్రాం గుడ్లు కలెక్ట్ చేసి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ఇస్తున్నారంటే చాలా అభినందనీయము. గుడ్ అనేది మనిషికి బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి తర్వాత ఇంకా 100 సంవత్సరాలు, 90 సంవత్సరాలు ఎంత ఓల్డ్ ఏజ్ వరకు విలువైన ఆహారం, చాలా జీర్ణించుకోవటానికి ఏది ఇబ్బందికరం లేనటువంటి ఆహారము, అన్ని విధాలుగా పోషక పదార్థాలు ఇచ్చే గుడ్డు. మీరు ఏ విధంగా తీసుకున్నా అది ప్రోటీన్స్ కావాలన్నా, కార్బోహైడ్రేట్స్ కావాలన్నా, విటమిన్స్ కావాలన్నా, అన్ని ఎసెన్షియల్ అన్ని ఇంగ్రీడియంట్స్ గుడ్డులో ఉన్నాయి. మనిషికి బాగా దారుఢ్యంగా పెరగటానికి, మరి శక్తివంతం లేకుండా పనిచేసుకోవటానికి, తర్వాత ఊబకాయం వచ్చేవారికి కూడా గుడ్డు తినటం చాలా ముఖ్యమైనది. ఎన్నో విధాలుగా మనిషిలో ఏదన్నా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు గుడ్డు తిన్నట్టయితే ఆ ఇబ్బందుల నుండి బయటపడే ఇది కూడా అవకాశం ఉంది. ఇటువంటి గుడ్లు ప్రతి మనిషి, ప్రతి ఒక్కరూ